నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలాగే ఆయా కార్యాలయాల్లో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టారు అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగాయి అవినీతి చోటు చేసుకుంది దాని మీద కూడా హై ఫోకస్ పెట్టారు ఇట్లాంటి క్రమంలో ప్రజావాణి కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ప్రతిరోజు అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చాయి ముఖ్యంగా ఫిర్యాదులు అలాగే వినతులు దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు లక్షల వరకు వాటిని పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేశారు ఇట్లాంటి క్రమంలో మిగిలినటువంటి ఈ లక్ష ఏవైతే ఉన్నాయో అవన్నీ భూ వివాదాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ వీటి మీద హై ఫోకస్ పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు దీనిపై రివ్యూ జరిగింది దీనికి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతలను తాజాగా నియమితులైనటువంటి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి ఆయనకు అప్పగించారు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి వచ్చేటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రివ్యూ చేయాలి ఒక నివేదిక పంపాలి ఎక్కడా కూడా వాటిని పెండింగ్లో పెట్టి ప్రజలను ప్రతిరోజు కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు ఇప్పటికే చాలామంది అధికారులు ఫిర్యాదిదారుల పట్ల అలాగే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి వచ్చే ఎవరైతే అర్జీదారులు ఉంటారో వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు వారి మీద కోపపడటం అసభ్యకరంగా మాట్లాడటం ఎక్కువసేపు అలాగా నిల్చోబెట్టడం దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు ఇకపై ఆ విధంగా జరిగితే ఆ సంబంధిత అధికారిపై చర్యలు ఉంటాయి ఎందుకంటే మనం ప్రజాపాలన అందించాలి ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయటానికి అంతేగాని ఏసీ రూముల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు కబుర్లు చెప్పుకోవడానికి కాదు కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి ఏవైతే పరిష్కరించవలసినటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టండి భూ వివాదాలకు సంబంధించి ఎవరైనా సరే వాటిని పరిశీలించి స్టడీ చేసి అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకురండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దు అని చెప్పి సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను చిన్నారెడ్డి గారికి అప్పగించారు ముఖ్యంగా ప్రతి వారం ఆ వారంలో వచ్చినటువంటి ఏవైతే కంప్లైంట్స్ వినతలు ఉంటాయో వాటి మీద ఒక స్టడీ చేయాలి ఒక డిస్కషన్ జరగాలి తద్వారా ఆ రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపించాలి ఒకవేళ మీ లెవెల్లో అయితే పరిష్కరించండి లేదా మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాం అని ముఖ్యమైనటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించి కొంతమంది అధికారుల మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏ ఏ జిల్లాలో జిల్లా కేంద్రాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ ఈ ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా అనుచితంగా వ్యవహరించే వారి పేర్లు మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కొన్ని చోట్లయితే వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి ఇక నేనైతే చెప్పను యాక్షన్ అయితే ఉంటుంది తర్వాత అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ప్రతి విషయంలోనూ చాలా సీరియస్గా వెళ్తున్నారు ఎంతటి వారైనా వారి మీద కేసులు నమోదు చేయండి అరెస్ట్ చేయండి ముఖ్యంగా భూ వివాదాలపై భూ కబ్జాకు పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను దాదాపు యాభై మంది వరకు అరెస్ట్ చేశారు అంటే కార్పొరేటర్ స్థాయి ఇంకా కొంత హై ప్రొఫైల్ కేసులు అనుకున్నవి విచారణ దశలో ఉన్నాయి అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు ఉదాహరణకు శివబరాలకృష్ణ అలాగే జ్యోతి ముఖ్యమైనటువంటి అధికారులు వేరు ఆయన అయితే హెచ్ఎండిఏలో ఈవిడైతే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించి తాజాగా కూడా హెచ్ఎండిఏ అధికారులు రివ్యూ జరిగినప్పుడు పదిహేను రోజుల్లో విజిలెన్స్ సోదాలు ఉంటాయి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారి భరతం పడతాం అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సో ఇటువంటి నేపథ్యంలో ప్రజావాణిపై ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పనిచేయాలి నీతి నిజాయితీ నిబద్ధతతో ముందుకు వెళ్ళాలి లేదంటే మాత్రం చర్యలు తప్పు అని వార్నింగ్ ఇచ్చారు